హాయ్, తెలుగు సినిమా పరిశ్రమలో 2017లో ఒక నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు డబ్బింగ్ సినిమాలకి థియేటర్లు ఇవ్వకూడదు, అంటే పండగల రోజులు పర్టికులర్గా, మిగతా రోజులు ఎప్పుడు ఇచ్చినా పర్లేదు కానీ పండగ రోజు తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాము. సరే, ఆ రోజు మా అవసరాన్ని బట్టి మేము తీసుకున్నాము. తర్వాత మా వాళ్ళు వినేవాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు వింటారు, అవసరం లేనప్పుడు వాళ్ళు వినరు. ఎందుకంటే దే ఆర్ పవర్ఫుల్ పీపుల్, అసోసియేషన్ కంటే పవర్ఫుల్ నిర్మాతలు ఉన్నారు కొంతమంది. వాళ్ళ కంట్రోల్లోనే థియేటర్లు ఉంటాయి, వాళ్ళ కంట్రోల్లో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో ప్రొడక్షన్ ఉంటుంది. సో వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తారు, కానీ మనము అసోసియేషన్ కానీ సొసైటీలో కావాల్సినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్ కదా. ప్రతిదీ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు నీ మాట నా మాట వినాల్సిన అవసరం ఏముంది, వినక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రేపు పండగకి సినిమాలు రిలీజ్ అవ్వాలి. చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మైత్రి మూవీస్ అనే ఒక సంస్థ చిరంజీవి గారితోనూ బాలకృష్ణ గారితోనూ రెండు సినిమాలు తీస్తున్నారు. రెండు ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది కంప్లీట్ సరిగ్గా అవ్వక మొత్తానికి రెండు పండగకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇదే తరుణంలో దిల్ రాజు గారు ఒక సినిమా తీస్తున్నారు, విజయ్తో తమిళ్లో తీస్తున్నారు, అది డబ్బింగ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆయన కూడా పండగకి రిలీజ్కి వస్తుంది. మనకి తెలంగాణ అక్కడ తమిళనాడులో కూడా పొంగల్ కొంచెం ఇంపార్టెంట్ డేనే, అందుకని అది పొంగల్కి అక్కడ వస్తుంది. మనకి ఇక్కడ సంక్రాంతికి వస్తుంది, మన సంక్రాంతి అంటే వాళ్ళు పొంగల్ అంటారు, దానికి వస్తున్నాయి రెండు సినిమాలు. ఇప్పుడు ఇద్దరు హీరోల సినిమాలు సంక్రాంతికి రావాలి, కంపెనీ ఒకటే, ప్రొడక్షన్ హౌస్ ఒకటే, అదొక ఇబ్బంది. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాబట్టి, ఆయనే ఊళ్ళో పెద్ద డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లోనూ, ప్లస్ థియేటర్లు కూడా ఎక్కువ థియేటర్లు ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి, ఆయన సినిమా థియేటర్ ఓనరు ఆయనే, సినిమా ప్రొడ్యూసరు ఆయనే, డిస్ట్రిబ్యూటర్ ఆయనే కాబట్టి న్యాచురల్గా ఆయన సినిమా థియేటర్లన్నీ ఆయన సినిమాలు బ్లాక్ చేసుకుంటారు. ఆయన సొంతానికి ఆయన చేసుకోకుండా మీకు నాకు ఎందుకు ఇస్తారు, చిరంజీవి గారు అయితే ఏంటి, బాలకృష్ణ గారు అయితే ఏంటి, ఎవరు కదా. సో అది అయిపోయింది. అయిపోతే ఇక మిగిలిన థియేటర్లు తీసుకోవాలి. ముందు రిలీజ్ అయ్యే సినిమా ఉంటుంది. ఇప్పుడు రెండు ఒకే రోజు వేసుకుందాం అనుకుంటే చిరుసగం తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ దిల్ రాజు గారు మొత్తం కలిపితే 2018 స్క్రీన్లు ఎన్నో ఉంటాయి మొత్తం నాకు తెలిసినంతవరకు, ఒక 100 అటు ఇటుగా ఉంటాయి. అన్ని స్క్రీన్లలో దిల్ రాజు గారు కంట్రోల్లో 500 ఉన్నాయి, అవి కాకుండా ఇంకొక 200-300 ఆయన తీసుకుంటే ఇంకో 1000 మిగులుతాయి. 600 థియేటర్లు ఆయన తీసుకున్నారు అనుకుందాం కొంచెంసేపు స్క్రీన్స్, ఇకపోతే ఇంకా 1200 స్క్రీన్స్ ఉంటాయి. 1200 స్క్రీన్స్లో కొన్ని చెదురుమదురుగా ఆడుతున్న సినిమాలు ఒక 100-150 స్క్రీన్లు తీసేస్తే బ్యాలెన్స్ స్క్రీన్స్ చిరుసగం వేసుకోవాలి. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా కానీ చిరంజీవి గారి సినిమా కానీ ముందు రిలీజ్ అయితే, ఇది నేను చెప్పిన ఈ 1100 స్క్రీన్స్లో మొత్తం ఒకరోజు ఫస్ట్ డే వేసేస్తారు, అంటే ముందు వచ్చే సినిమాకి ఓ రోజు గ్యాప్ ఇద్దామని అనుకుంటే, ఆ 1100 స్క్రీన్లో వేసిన రోజు ఏమవుతుందంటే, సపోజ్ 30-20 కోట్లు చేసింది అనుకుందాం కొంచెంసేపు, అది రికార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేటప్పటికి దీంట్లో ఈ సినిమాని తగ్గించేస్తారు, స్క్రీన్లు తగ్గిస్తారు, 50%కో ఎంతకో తగ్గించి 40%కో తగ్గించి, బాలకృష్ణ గారి సినిమాను చిరంజీవి గారి సెకండ్ వచ్చే సినిమా ఏదైతే దాన్ని వేస్తారు. వేస్తే ఏమవుతుంది, స్క్రీన్స్ తక్కువ కాబట్టి డబ్బులు కూడా తక్కువ వస్తాయి. అప్పుడు ఇది 20 కోట్లు వచ్చింది అనుకున్నాం కొంచెంసేపు ఫస్ట్ డే, అది 10 కోట్లు, 11 కోట్లు, 12 కోట్లు వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు టికెట్ రేట్లు పెంచి అమ్మేవారు, ఇప్పుడు అది లేదు, చాలా కష్టం. ఆన్లైన్ వచ్చినాక చాలా తక్కువ అమ్ముతారు ఇప్పుడు కూడా, కానీ బట్ చాలా తక్కువ. అందుకని మీకు సడన్గా డబ్బులు ఎక్కువ కనపడటానికి అవకాశం లేదు, అంతవరకు లిమిటెడ్గా వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, ఈయన ఫ్యాన్స్ ఈయన సినిమాకి ముందు రోజు రిలీజ్ అయ్యి, రెండో రోజు బాలకృష్ణ గారిది ముందు రిలీజ్ అయ్యి, చిరంజీవి గారిది రెండో రోజు రిలీజ్ అయితే ఫస్ట్ డే రికార్డ్ బాలకృష్ణ గారికి వచ్చేస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కాల్ చేస్తారు. చిరంజీవి గారి సినిమా ముందు రిలీజ్ అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కాల్ చేస్తారు. ఇప్పుడు ఏ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, లేదా ఇద్దరిని సాటిస్ఫై చేద్దామని ఒకే రోజు రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్ ఒకడే. సో రెండు సినిమాలకి తక్కువ వస్తుంది కదా అనేది ఆయన బాధ. ఈ పెళ్లి ముందా పిచ్చి ముందా ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు సతమతం అయ్యే పరిస్థితి ప్రొడ్యూసర్ది. సో డబ్బులు పెట్టిన ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఫ్యాన్స్గా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు,
ఇక్కడ చిన్న పిట్ట కథ ఒకటి చేస్తాను. ఇప్పుడు ఇవాళ పొద్దున్న టీవీలో చూసా, ఈ ఫ్యాన్స్ అంటే నాకు గుర్తొచ్చింది. ఇవాళ పుష్ప అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గీత ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి పుష్ప టూ అప్డేట్ చెప్పట్లేదు ఏంటని ధర్నా చేస్తున్నారు. ఎప్పుడు మొదలెడతారో చెప్పండి అని మైత్రి మూవీస్ ఆఫీస్కి కూడా వెళ్ళి ధర్నా చేస్తామని ఏదో చెప్పారంట. నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ ఫ్యాన్స్ అందరితోనూ వాళ్ళని అభిమానించడం తప్పు లేదు, అన్నీ తప్పు లేదు, వాళ్ళు సినిమా ఎప్పుడు తీయాలి ఎలా రిలీజ్ చేయాలి అనుకోవటం మీకెందుకు అబ్బా, మీరు శుభ్రంగా మీ అభిమాన నటుడు ఉన్నాడు అయిపోయింది. అంటే పుష్ప బాగా చేద్దామనే కదా వాళ్ళు ఆగుతున్నారు, వాళ్ళు చేసుకున్నప్పుడు చేస్తారు. ఏం చెప్తాను, మీరు వచ్చి ధర్నా చేస్తే సినిమా తీస్తారు, మొత్తం లేదు మీరు సినిమాలు తీయండి, ఫ్యాన్స్ తీయండి సినిమాలు. అట్లాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ రిలీజ్ ఎలా చేయాలో పాపం ఆ ప్రొడ్యూసర్ ఆల్రెడీ కొంచెం జుట్టు పిక్కుంటామంటే మళ్ళీ మనం అంతా సతాయించడం ఎంతవరకు ధర్మం, వాళ్ళ చావు వాళ్ళు చావనండి. అయితే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఇప్పుడు వారసుడు సినిమా రిలీజ్ ఉందా లేదా, నేను ఒకవేళ ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ గారు వాళ్ళు చెప్పినట్టు 2017 లాగా ఇప్పుడు కూడా ఆపేద్దామంటే, దిల్ రాజు గారు ఒకవేళ ఆపేశారు అనుకుందాం, 600 థియేటర్లు కూడా వీళ్ళకి వచ్చినాయి అనుకుందాం, అప్పుడు కూడా నేను చెప్పిన సమస్య ముందు ఎవరి సినిమా రిలీజ్ అవుతుంది. ముందు సినిమా రిలీజ్ అయితే రెండో సినిమాకి రికార్డు తగ్గుతుంది, రికార్డు తగ్గితే ఫస్ట్ డే కలెక్షన్ రెవెన్యూ తగ్గిపోతే ఈ ఫ్యాన్స్ ఊరుకోరు. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటం ఎట్లా, ఆ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటం ఎట్లా, ఇది ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారసుడికి దిల్ రాజు గారికి మాత్రమే చేస్తే మిగిలిన వీళ్ళిద్దరిని ఎవరు తేలుస్తారు. ఈ సమస్యలో ఇప్పుడు చాలా పెద్ద సమస్య ఇది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని సేవ్ చేయాలంటే మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మనకు తెలియదు, మనం ఈ సస్పెన్స్ని విడగొట్టలేం, మనకు తెలియని విషయం అది. సో ఇది ఏం జరుగుతుందో మనం చూడాలి, చూద్దాం. ఏదో ఒకటి చేస్తారులేండి, చివరికి చేస్తారు, లేకపోతే రెండు కలిపి ఒకే రోజు చేస్తారు. ఈ టెన్షన్ పడలేక వాళ్ళు ఏం చేసినా కానీ అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని, ఈ రెండు సినిమాలు ఈవెన్ దిల్ రాజు గారి వారసుడు సక్సెస్ అవ్వాలి. చాలా డబ్బులు పెట్టి తీస్తున్నారు ప్రొడ్యూసర్లు. సో ముగ్గురు బాగుండాలి, అందరూ బాగుండాలి, సినిమాలు బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్. డయాబెటీస్ తో బాధపడుతున్నారా? అయితే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ ని వాడండి, మీ డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోండి.